అయితే పాండమిక్ టైంలో చాలా మంది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ కొంతమంది యాక్టర్స్ అంతా వాళ్ళ ఇంట్లో చేసిన పనులు ఇంట్లో చేసిన కుకింగ్ రెసిపీస్ అవన్నీ బయట పెట్టారు. మీ ఇంటి నుంచి అలాంటి గుమగుమలు ఏమి వీడియోల్లో రాలేదండి మాకు? వదిలేండి. మీరు పెప్పర్ చికెన్ ఏదో బాగా చేస్తారని విన్నాను నేను. ఇప్పుడు మేము చేసామనుకోండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్ అడతారు, చేయండి మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు అవన్నీ చాలా ఇదవుతాయి, ఎందుకు గమ్మని ఇంట్లో చేసుకొని కూర్చోవచ్చు. సో బట్ మీరు మీరు కుక్ చేస్తారని విన్నాను నేను. యా, ఐ నో కుకింగ్. చికెన్ బాగా చేస్తారని విన్నాను. యా, అండ్ మీరు చేసిన చికెన్ మీ మిస్సెస్కి చాలా ఇష్టం అని కూడా విన్నాను నేను. తను చేసిన చికెన్ కూడా నాకు ఇష్టం. రైట్. సో పాండమిక్ టైంలో సినిమాలు లేవు, చాలా చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ టైంలో మీ వాల్యుబుల్ టైం దేని మీద ఇన్వెస్ట్ చేశారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెండ్ విత్ మై కిడ్స్. ఓకే. అంటే ఆ ఏజ్ మళ్ళీ నాకు దొరకదు. ట్రూ. బికాస్ ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. లేదంటే సినిమాలు చూడటం, ఏదో మొత్తం ఇంకా వెబ్ సిరీస్ కానీ అవి, అది ఫ్రెండ్స్ మాట్లాడటం. అంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ కలవన్నా కూడా కష్టం కదా, అందుకని ఫోన్లో మాట్లాడటం తప్పితే ఈవెన్ ఫ్యామిలీతో కలపడం మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెండ్ ఇట్ లైక్ దట్. రైట్. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ రియలిస్టిక్ ఫిలిమ్స్ని చాలా ఇష్టపడుతున్నారు. యా. సో అఫ్ కోర్స్ యూనో కమర్షియల్స్ ఎప్పటికీ సినిమా అది దాని క్రేజ్ అంటేనే ఇట్స్ అవుట్ ఆఫ్ ది బ్లూ అండి, విచ్ ఈస్ నాట్ రియల్. అంతే కదా, సినిమా అంటేనే కల్పితం. అది అదే చూపిస్తేనే ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు ఏదైతే మనం చేయలేము అది థియేటర్లో ఆన్ స్క్రీన్ మీద హీరో చేస్తున్నప్పుడు దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆ హీరో నేనే అనుకుని కూర్చొని చూస్తున్నప్పుడు దే విల్ ఎంజాయ్, వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేము చేస్తున్నాం కానీ ఫీల్ అవుతుంది, దట్ ఈస్ ది సినిమా. మరీ రియలిస్టిక్గా చూస్తే దెర్ ఇస్ నో నీడ్. అంటే అంత బాగా అంత అవసరం నాకైతే అట్లా నచ్చదు. ఓకే, కానీ దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. దట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్స్ రాంగ్. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. నేను ఇట్లా చేయటాన్ని నాకు ఇష్టపడతాను. ఫస్ట్ సినిమా ఏమన్నా కష్టమైందా మీకు? డెఫినెట్గా యూనో యాక్టింగ్ మీద ప్యాషన్ లేకుండా ఒక ఫిలిం వచ్చినప్పుడు ఆ సీరియస్నెస్ దాని మీద ఉంటుందా? అంటే సినిమా చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్, అంటే నాకు సినిమా వాట్ ఈ సినిమా అనేది తెలుసు చిన్నప్పటి నుంచి. అవును, బికాస్ డాడ్ వాట్ ఎట్లా చేస్తారు ఏంటంటే ఒక ఐడియా అయితే ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రేర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. నాకు ఆ భయం లేదు ఇప్పుడు. మేబీ చిన్నప్పటి నుంచి అదే ఉంది. మేబీ చిన్నప్పుడు స్కూల్లో కూడా డ్యాన్స్లు వేసేవాడిని, స్టేజ్ డ్రామాస్ వేసేవాడిని చిన్నప్పుడు, ఈవెన్ ఇన్ ది స్కూల్ డేస్ ఉన్న ఫోర్త్ స్టాండర్డ్ అప్పటి నుంచి కూడా. మేబీ నాకు అదేం తెలియదు. అంటే కెమెరా మీద ఆన్ అంటారు అంతే, జస్ట్ వాట్ యు యాక్టెడ్ దట్స్ ఇట్. నాకు భయం లేదు. ఈవెన్ ఫస్ట్ సినిమా అప్పుడు కూడా నాకేం అనిపించలేదు. డాడ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఆయన పీపుల్స్ డైరెక్టర్ అని పిలిచేవారు. సో డాడ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలని ఉండదా మీకు? రెవల్యూషన్ అట్లాంటి కథ ఏమన్నా వస్తే తప్పకుండా చేస్తా, కానీ నాకు కరెక్ట్గా కథ దొరకలేదు.